కరోనా మహమ్మారి ప్రపంచం అంతటిని ఎంతలా పట్టికొదిపేస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరి ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుంది. మొదటి వేవ్ తర్వాత కాస్త పరిస్థితి కుదుట పడడంతో సినిమాలు రిలీజ్ చేయడం మొదలుపెట్టారు. కానీ ఊహించిన విధంగా సెకండ్ వేవ్ వచ్చి పడడంతో అప్పటిదాకా సినిమా రిలీజ్ డేట్ ప్రకటించిన సినిమాలు కూడా వాయిదా పడ్డాయి. ఇక అయితే ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ ఉధృతి తగ్గింది. అయినా సరే థియేటర్లో సినిమా రిలీజ్ చేయడానికి నిర్మాతలు సహాయం చేయడం లేదు. సురేష్ బాబు లాంటి పెద్ద నిర్మాత కూడా తమ సినిమాను ఓటీటీకి అమ్మడానికి ప్రయత్నం చేస్తున్న సమయంలో కుర్ర హీరో సత్యదేవ్ థియేటర్లో సినిమా రిలీజ్ చేస్తున్నామంటూ ప్రకటించేశారు. ఇక సత్యదేవ్ హీరోగా ప్రియాంక అజ్వాల్కర్ హీరోయిన్గా బ్రహ్మాజీ హేమ పలువురు కీలక పాత్రలో నటించిన సినిమా థిమ్మరుసు. ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమాకి థిమ్మరుసు అసైన్మెంట్ వాలీ అనే టైటిల్ కూడా పెట్టారు. ఇక ఈ సినిమా May 21, 2021 విడుదల కావాల్సింది. కానీ కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడింది. కానీ July 30 సినిమా రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఇక ఈ సినిమాకి శరణ్ కోపిశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ ఎస్ ఒరిజినల్ నిర్మాణ సంస్థలపై మహేష్ కోనేరు ఎరబోలు సృజన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక శ్రీచరణ్ పాకాల సంగీతం సమకూర్చిన ఈ సినిమా 2019 వచ్చిన కన్నడ సినిమా బీర్బల్ త్రయం కేస్1 ఫైడింగ్ వజ్రముని రీమేక్గా తెరకెక్కుతుంది. ఇక మరోపక్క సత్యదేవ్ తెలుగులో గాడ్సే గుర్తుందా సీతాకాలం వంటి సినిమాలు కూడా నటిస్తున్నారు. ఇక ప్రస్తుతానికి తెలంగాణలో థియేటర్లు ఓపెన్ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో సైతం 50% ఆక్యుపెన్సీ థియేటర్లు ఓపెన్ చేసుకోవాలని సడలింపులు కూడా ఇచ్చారు. అయినా కూడా పెద్ద సినిమా నిర్మాతలు సహా ఎవ్వరు కూడా సినిమాలు రిలీజ్ చేయడానికి సాహసించలేని క్రమంలో సత్యదేవ్ తన సినిమాను రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. మొత్తం మీద సత్యదేవ్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టాలీవుడ్గా మారారు అని చెప్పక తప్పదు.